హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో పండ్ల మొక్కల గురించి తెలుసుకోబోతున్నాము నర్సరీ నుంచి ఒక పండ్ల మొక్క తీసుకొచ్చినప్పటి నుంచి అది పెద్దగా కాయ అయ్యేదాకా తీసుకోవాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్తలని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది దానికి ఎలాంటి మట్టి తీసుకోవాలి ఎలా నీళ్ళు వేయాలి ఏమైనా చీడపీడలు వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీకు నా వీడియోలన్నీ మిస్ కాకుండా చూడొచ్చు ప్లీజ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక కామెంట్లో ఈ వీడియో ఎలాగ ఉందని నాకు చెప్పండి ఓకే ఇంకా నర్సర్ నుంచి మనం మొక్కలు తీసుకొస్తాం కదా దాన్ని తీసుకురాగానే రిపోర్ట్ చేయకూడదు అది అది అక్కడ అక్కడ వాతావరణానికి మన ఇంటి వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది అప్పుడు తీసుకురాగానే మనం దాన్ని రిపోర్ట్ చేయ చేస్తే ఏమవుతుందంటే ఆ మొక్క షాక్ వల్ల ఎండిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది మొక్క ఎదుగుదల ఉండదు సో ఒక వారం పది రోజుల తర్వాత నీడలో పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మనం దాన్ని రీపోర్ట్ చేసుకోవాలి ఆ రీపోర్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్కేరింగ్ ఇవన్నీ నేను ఈ వీడియోలో ముందు ముందు చెప్తాను మీరు చూస్తూ ఉండండి ఇంకా ఫస్ట్ మన కుండి ఎంపిక ఈ మనం పూల కుండి నాటినట్టు చిన్న చిన్న కుండీలో పూ ఈ పండ్ల మొక్కల్ని ఎప్పుడు పెట్టకండి ఎందుకంటే పండ్ల మొక్కలకి చాలా పెద్ద ప్లేస్ కావాలి పైన ఎంత పెరుగుతాయో అలాగే కింద కూడా వేర్లు కూడా అంతే పెరుగుతాయి సో దానివల్ల పెద్ద కుండీలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మొక్క పెద్దగా పెరగడం వల్ల వాటికి చిన్న కుండి తీసుకుంటే బ్యాలెన్స్ సరిపోక గాలి వర్షానికే పడిపోతూ ఉంటుంది మొక్క డ్యామేజ్ అవుతుంది అలా జరగకూడదు అనుకుంటే మనం పెద్ద కుండి తీసుకోవాలి యా స్టార్టింగ్లో కొంచెం మట్టి ఎక్కువ పోతుంది ఒప్పుకుంటాను కానీ దానివల్ల మిగతా అదొక్కటి చూసుకుంటే మిగతా పండ్ల మొక్కలు అంత డబ్బులు పెట్టి తీసుకొచ్చేది పాడైపోతుంది దీనికి బెస్ట్ ఏంటంటే మన డ్రమ్ముని సగం చేసుకొని నాటుకోవచ్చు లేదు అంటే ఒక డ్రమ్ తీసుకొని దాంట్లో పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు ఇలాంటి గ్రోప్ బ్యాగులు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది త్రీ ఫీటు టూ ఫీట్ అలాంటిది అది కూడా మనం వాడవచ్చు ఓకే ఇప్పుడు దీనికి మట్టి మిశ్రణం ఎలా చేయాలి అని చూద్దాము ఇప్పుడు మనం పెద్ద కుండి తీసుకుంటాం కాబట్టి దానికి డ్రైనేజ్ హోల్ కంపల్సరీగా ఉండాలి ఆ డ్రైనేజ్ హోల్ మీద ఒక లేయర్ ఒక ఇంచ్ వరకు ఏదైనా ఒక గులకరాళ్ళ లాంటిది వేయండి తర్వాత దానిపైన ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఇలా ఎండు ఆకులన్నీ దాని మీద వేయండి ఇది కుళ్ళిపోయి మొక్కలు కావాల్సిన పోషకాలు మెల్లమెల్లగా ఇస్తుంది తర్వాత రెడ్ సాయిల్ తీసుకోండి లేకపోతే మన గార్డెన్ సాయిల్ మన ఇంట్లో ఉన్న సాయిల్ ఏదైనా వాడచ్చు దీనికి మంచి కంపోస్ట్ కలుపుకోవాలి ఈ కంపోస్ట్లో చాలా రకాలుగా ఉంటుందని నేను ఒక వీడియోలో చెప్పా చెప్పాను అది నేను ఐకర్లో కూడా ఇస్తాను మళ్ళీ చూసుకోవచ్చు ఈ కంపోస్ట్ మీకు వరిమీ కంపోస్ట్ కావచ్చు లేకపోతే పశువుల ఎరువు కావచ్చు ఏదైనా కావచ్చు తీసుకోండి మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా తర్వాత దానికి కొంచెం ఇసుక కలుపుకోవాలి ఇసుక కలుపుకుంటే ఏమవుతుందంటే సాయిలు చక్కగా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది అంటే వాటర్ ఆగకుండా వెళ్ళిపోతుంది దీనికి ఒక రెండు పిడికేడు ఈ వేప పిండి కలుపుకోండి వేపపిండి కలుపుకోవడం వల్ల మట్టిలో వచ్చే బ్యాక్టీరియాస్ ఫంగస్ ఇలాంటిదన్నీ లేకపోతే వేరుకుళ్ళు ఇలాంటిదన్నీ ఇదైపో స్టాప్ అయిపోతుంది తగ్గుతుంది తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీటి యాజమాన్యం చాలామంది పొరపాటు చేసేది ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు వేరే మొక్కలకేసేటట్టు పండ్ల మొక్కలు కూడా రోజు బిందెల కొద్దీ నీళ్ళు పోస్తూ ఉంటారనమాట అలాగే వేయకండి రోజు విడిచి రోజు నీళ్ళు వేయండి దీనివల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది చక్కగా పెరుగుతుంది ఇంకా పూలు కానీ కాయలు కానీ బాగా కాస్తుంది అనమాట పైన ఒక లేయర్ మట్టి డ్రై అయింది కదా అని తర్వాతనే మనం వేయాలి లేకపోతే మనం రోజు అలవాటు కొద్ది నీళ్ళు వేస్తే మొక్క దెబ్బతింటుంది సో ఇది ఒకటి గమనించుకోవాల్సే మంచి టిప్ ఇది గుర్తుంచుకొని వాటర్ రోజు ఈ పండ్ల మొక్కలకి వేయకండి తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ పండ్ల మొక్కల్ని ఎప్పుడు ఎండలో పెట్టాలి ఎండ తక్కువైపోతే పండ్ల మొక్కల్లో మీకు పూలు రావు పూలు వచ్చిన క్వాలిటీ మంచిగా ఉండదు చిన్న చిన్న కాయలు వస్తుంది పురుగులు వస్తుంది ఇలాంటి అన్నిటికి రీజన్ ఏంటంటే ఎండ సరిపోకపోవడం మినిమమ్ సెవెన్ అవర్స్ అయినా ఎండ కావాలి పండ్ల మొక్కలకి ఇది ఒకటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ప్రతి వాళ్ళు కూడా పండ్ల మొక్కలు తీసుకురాగానే అవి పెరగదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత నేను చెప్పే ఇంకొక టిప్ ఏంటంటే ఈ పండ్ల మొక్కలు ఉన్న కుండీలకి కంపల్సరీగా మల్చింగ్ చేయండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మల్చింగ్ ఏదైనా పర్వాలేదు ఒక ట్రెండ్ లేయర్ దాని వేయండి దీనివల్ల మనం నీళ్లు పోసేది సగని సగం తగ్గించుకోవచ్చు అనమాట ఈ ఎండాకాలంలో చాలామందికి ఇబ్బంది పడేది ఏంటంటే వాటర్ తక్కువ ఉంటుంది షార్టేజ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మల్చింగ్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి మొక్క హెల్తీగా ఉంటుంది దాంట్లో మట్టిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చక్కగా పెరుగుతాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఈ అర్త్ ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి ఇంకా చీడపీడలు ఏమైనా మీకు కనిపిస్తే ఈ మంచిగా ఉన్న మంచిగా ఉంది అనుకునే వేప నూనె తీసుకొచ్చి కొద్దిగా స్ప్రే చేయొచ్చు లేదు అంటే నేను చెప్పే టిప్స్ ఏంటంటే వేపాకం తీసుకొచ్చి కషాయం చేసి దాన్ని స్ప్రే చేయండి అది ఇంకా చాలా మంచిది అప్పుడప్పుడు చేయడం వల్ల మీకు ఎలాంటి చీడపీడలు కూడా రావు మొక్క హెల్తీగా ఉంటుంది ఇదొకటి గుర్తుంచుకోవాల్సిన విషయము ఇంకా నెక్స్ట్ మెయిన్ టిప్ చెప్పబోతున్నాను చూడండి ఏంటంటే ప్రూనింగ్ మన పండ్ల మొక్కలు నాటినప్పుడు ప్రూనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొక్క పాతబడిపోయిన కొద్దీ పూలు పండ్లు రావడం తగ్గిపోతుంది దానికి ఏంటంటే సీజన్ అయిపోగానే ఒకసారి ప్రూనింగ్ చేయండి ఆ మొక్క సైజుని బట్టి ప్రూనింగ్ చేస్తూ ఉంటే మొక్కలో చిగులు వచ్చి పూలు పండ్లు చక్కగా పెరుగుతాయి అనమాట ఇది ఒక మంచి టిప్ ఇది ఇది చాలామంది ఏం చేస్తారంటే దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ప్రూనింగ్ చేయరు అది అలా పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల పూలు తక్కువ అవుతుంది పూలు తక్కువైపోతే మీకు ఆటోమేటిక్గా పండ్లు కూడా తక్కువైపోతాయి కదా మనం పండ్ల మొక్కలు ఎందుకు తీసుకొస్తాము ఒక నాలుగు పండ్లు తిందామని తీసుకొచ్చుకుంటాము మరి దాంట్లో ఒకటి రెండు వస్తే మనం తీసుకొచ్చి నాటి ఏం లాభం కదా సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి

ప్రూనింగ్ చేయడం అయిపోయింది కదా అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా ఒక రెండు మూడు గుప్పేడు కంపోస్ట్ వేయండి దానికి కంపోస్ట్ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే మొక్కలు చక్కగా బలంగా పెరుగుతుంది తర్వాత ఒక రెండు మూడు ఒకసారి మట్టి లూజ్ చేస్తూ ఉండండి అంటే ఒక షార్ప్ది ఏదైనా తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్క్రూ డ్రైవర్ అనుకోండి మట్టిని కాస్త లూజ్ చేయండి దీనివల్ల మొక్క చక్కగా గాలి అంది బాగా పెరుగుతుంది ఇంకా మనం అప్పుడప్పుడు చెప్తున్నట్టుగా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుంటాం కదా అది కూడా మొక్కలకి ఇస్తూ ఉండండి చక్కగా పెరుగుతుంది ఇవన్నీ టిప్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఒకవేళ మీకు ఏదైనా మళ్ళీ ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కింద నన్ను అడగండి నేను దాన్ని క్లియర్ చేస్తాను ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాము అంతవరకు జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ 拜拜。Bye bye.